చేశారు బాబు గారు సానానికి నీళ్ళు సలసల సలసల కూలింగ్ అయిపోతున్నాయి ఏరా పొద్దున్నే తేడాగా మాట్లాడుతున్నావు ఏలేసిన బాబు గారు పట్టణంలో చదువుకొని వచ్చారు కదా ఇంగ్లీష్ లో మాట్లాడితే ఈజీగా అర్థమైపోతుంది ఏయ్ చదువుకుంది సిటీలోనా పుట్టింది పెరిగింది పల్లెటూరు ఏంట్రా ఆపోజిషన్ వాళ్ళ అసెంబ్లీలో ఊగినట్టు ఊగుతున్నావు ఏమైంది ఇదే వీక్నెస్ రా మీరు పని చేయండి మీకు అట్టగా మాలిష్ చేద్దాం ఉంది శ్రీబాబు గారు మీరు కదకండి మీరు పని చేయండి శ్రీబాబు గారు మీరు మీరు ఇష్టం మీద కూర్చోండి నేను ఇప్పుడు వచ్చేస్తాను నూనె తీసుకుని వచ్చేస్తాను శ్రీబాబు గారు కదలకండి బాబు ఈయన ఏదో పిచ్చుకు కలిసినట్టుంది మాలిష్ మాలిష్ బాబు గారు మాలిష్ 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 ఇది అవసరం అంట అవసరం శ్రీబాబు గారు ఏంటో కొడతావు అబ్బే కొట్టలేదు శ్రీబాబు గారు మీ తల మీద మాలిష్ చేద్దామని డప్పనక 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 వీక్నెస్ అలాగే శ్రీబాబు గారు తాళం సరిగ్గా పడుతుందో లేదో చూశాను డప్పనక చూసారా శ్రీబాబు గారు ఈ తొందరలో గౌరికి టీ టిఫిన్ ఉంటే మర్చిపోయాను టీ అంటే టిఫిన్ అంటే టీ అంటే కుడితి టిఫిన్ అంటే గట్టి శ్రీబాబు గారు వస్తాను రండి కినిక రే నూనంతా కంట్లోకి వెళ్తుందిరా నేను స్నానం చేస్తున్నా రారా త్వరగా వచ్చావరా రే కేశవ నీ చేయబడినగానే మెదడు కాదురా మనసు కూడా చల్లబడిపోయింది పది మందికి అన్నం పెట్టిన చేయగదే గారు ఆ మాత్రం చల్లగా ఉండటం సహజమే కదండి ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఒక రకంగా నా పరిస్థితి పిచ్చి పిచ్చిగానే ఉందండి సర్లే గానీ కాస్త ఇక్కడ పట్టు అబ్బాబాబా శభాష్రా ఇంకా పెట్టానండి చంపుతా ఇప్పుడే కదా మొదలుపెట్టింది రే కేశవ ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావురా ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం అర్జెంట్ గా చెప్పాలంటారా ఏం చెప్పలేవా అయితే అన్నయ్య గారిని అడిగి చెప్తానండి అన్నయ్యని అడిగి చెప్పడం ఏంట్రా మరి మాలిష్ చేసేది అన్నయ్య గారే కదండి అన్నయ్య మావా పెళ్ళెందుకు చేసుకోలేదు నువ్వు పట్ల కుక్కల రాజా గారు మనవరాలు మనకే ఇస్తావు అన్నారు ఇచ్చుకోండి అన్నాను తెర్రా చూస్తే మావా అడు చూడు అదే గుడి ఆ భీమరాజు గారితో వస్తుందే